వెల్కమ్ టు రెడ్ బీబీసీ న్యూస్ తన్మయత్వంలో కంగనా రాణోత్ డాన్స్ వైరల్ వీడియోకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్ మహాశివరాత్రికి దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తితో ఉపవాసం జాగారం చేశారు ఈ సందర్భంగా కోయంబత్తూర్లోని సద్గురుకి సద్గురికి చెందిన ఇషా ఫౌండేషన్స్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది అందులో సాధారణ పౌరులతో పాటు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు అందరూ సద్గురుతో కలిసి తన్మయత్వంలో డాన్స్ వేశారు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కంగనా ఒకరు దీనికి సంబంధించిన వీడియోను కంగనా ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియా అప్లోడ్ అందులో బనారస్ చీరలో ఉన్న కంగన భజన పాటకి తన్మయత్వంతో డాన్స్ చేస్తుంది ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోపై అభిమానులు ఫిదా అవుతూ కామెంట్స్ పెడుతున్నారు కేజీఎఫ్ టూ ట్రైలర్ వచ్చేస్తుంది కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ కేజీఎఫ్ టూ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా బ్లాక్ బాస్టర్ మూవీ కేజీఎఫ్ కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా కలెక్షన్ల కుంభవృష్టి కురిపించింది ఈ సినిమాను ఏప్రిల్ పద్నాలుగున విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు మార్చి ఇరవై ఏడు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు ట్రైలర్ లాంచ్ కాబోతుంది హోంబలి ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ కిరంగందూర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది మారేడుపల్లిలో పేదలకు ఫ్రీగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్న మంత్రి కేటీఆర్ మారేడుపల్లిలో ఐదు ఎకరాల్లో పేదలకు ఫ్రీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టి ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు గురువారం ఓల్డ్ మారేడుపల్లిలో ఐదు ఎకరాల్లో జీహెచ్ఎంసీ నిర్మించిన నాలుగు వందల అరవై ఎనిమిది బెడ్రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఒక్క స్థలమే మార్కెట్ ధర ప్రకారం మూడు వందల యాభై కోట్ల విలువ చేస్తుందన్నారు ఇందులో నాలుగు వందల అరవై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించామని ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోటి రూపాయల విలువ చేస్తుందన్నారు ఇతర రాష్ట్రాల వారు కూడా ఇలాంటి పథకాలు కావాలంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పద్దెనిమిది వేల కోట్లతో రెండు లక్షల డెబ్బై ఐదు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లోనే లక్ష బెడ్రూమ్ ఇల్లు కడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు రెండో రోజు రికార్డులు రోజే ఖజానాకు పదకొండు కోట్లు ట్రాఫిక్ అధికారులు ప్రకటించిన చలాన్ల రాయితీ ప్రారంభమైన రెండో రోజు కూడా రికార్డు స్థాయిలో పెండింగ్ చలాన్లు క్లియర్ చేశారు ఈ అదాలత్ ద్వారా రాయితీ ప్రకటించిన తొలి రోజు ఏడు లక్షలకు పైగా చలాన్లు క్లియర్ కాగా ఏడు కోట్లు వసూలయ్యాయి తొలి రోజు నమోదైన రికార్డును బద్దలు కొడుతూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్ చలాన్ల బిల్లులు చెల్లించడం రికార్డుగా నమోదైంది మొత్తం పది పాయింట్ ఐదు లక్షల చలాన్లు క్లియర్ చేయడంతో పదకొండు కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి చలాన్లు చెల్లించిన వారిలో అధికంగా మూడు కమిషనరేట్లకు చెందిన వాహనాలే ఉన్నాయని జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు ఈ నెల ముప్పై ఒకటి వరకు సమయం ఉన్నందున తొందరపడకుండా వాహనదారులు తమ పెండింగ్ చలాన్లు చెల్లించుకోవచ్చని కోరారు ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను గురువారం వెల్లడించింది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే పన్నెండు వరకు పరీక్షలు జరగనున్నాయి ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ ఎనిమిది నుంచి ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీలో పూర్తి కావాల్సి ఉంది కాగా జేఈ మెయిన్ ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను మొత్తం వాయిదా వేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది కాగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం యథావిధిగా మార్చి నుంచి వరకు క్షేమంగా ఇల్లు చేరిన ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న నర్సాపురం విద్యార్థిని అణిశెట్టి ఉదయ కుమారి ఇంటికి చేరుకుంది కివ్ నుంచి పదకొండు వందల కిలోమీటర్లు ప్రయాణించి హంగేరికి చేరుకున్నట్టు ఉదయ కుమారి తెలిపింది ఢిల్లీ మీదుగా నర్సాపురం చేరింది దేవుడి దయవల్లే ప్రాణంతో బయటపడ్డామని ఉదయ కుమారి మీడియాకు తెలిపింది ఆయుధాలు చేతబట్టి రంగంలోకి దిగిన ఉక్రెయిన్ పౌరులు ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి నేపథ్యంలో పౌరులే సైనికులుగా మారారు తమ దేశాన్ని రష్యా దాడి బారి నుంచి కాపాడుకునేందుకు ఉక్రెయిన్ యువతి యువకులు ముందుకు వచ్చి తుపాకులు చేతబట్టి రంగంలో దూకారు రష్యా దండయాత్రను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్ యువతి యువకులు నూతన వధువరులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు యువతులు సైతం తుపాకులు కాల్చడం నేర్చుకుని యుద్ధరంగంలోకి దిగారు తుపాకులు కాల్చడం గ్రెనేడ్లు విసరడంలో ఉక్రెయిన్ పౌరులు శిక్షణ తీసుకున్నారు సెమీ కండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి అంటున్న మోదీ అత్యంత ముఖ్యమైన రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం మినహా భారతదేశానికి మరొక దారి లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు సెమీ కండక్టర్లు వంటి కీలక అంశాల్లో స్వయం సమృద్ధి కోసం కృషి చేయడం వల్ల మేక్ ఇన్ ఇండియా పథకం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు మూడో వారం నుంచి ఐపీఎల్ జట్ల ప్రాక్టీస్ ఐపీఎల్ జట్ల సాధన ఈ నెల పద్నాలుగు లేదా పదిహేనున ఆరంభం కానుంది ఇందుకోసం ఐదు వేదికలు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ తానే గ్రౌండ్ డివై పాటిల్ యూనివర్సిటీ మైదానం సిసిఐ రిలయన్స్ కార్పొరేట్ పార్కులను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి మెగా లీగ్ జరగనుంది వచ్చే వారం ఆటగాళ్ల రాక మొదలవుతుందని అధికారులు తెలిపారు ఆల్ ఇండియా టెన్నిస్ ఛాంప్ ఉస్మానియా ఆల్ ఇండియా అంతర్విశ్వవిద్యాలయాల పురుషుల టెన్నిస్ టీం ఈవెంట్ను ఉస్మానియా యూనివర్సిటీ గెలుచుకుంది భువనేశ్వర్లో జరుగుతున్న ఈ పోటీలో సాయి కార్తిక్ రెడ్డి నేతృత్వంలోని ఓయూ జట్టు ఫైనల్లో గుజరాత్పై నెగ్గి ఛాంపియన్ గా నిలిచింది